హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను అనేష. ఇవాళ మన ఛానల్లో రొయ్యల పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ పచ్చడి వచ్చేసి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. ఈ రొయ్యల పచ్చడి ప్రాసెస్ని చూసే ముందు నాకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఇంకెవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ప్రాసెస్ అనేది చూసేసేయండి. ఇప్పుడు వచ్చేసి మీడియం సైజ్ రొయ్యల్ని తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోండి. ఈ పచ్చడికి మీడియం సైజ్ అయితేనే బాగుంటుందండి. ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పుని, 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఇందులో వచ్చే నిస్వాసన అనేది ఉండకుండా ఉంటుంది. ఇలా చేసి 1 అవర్ సేపు అలాగే మ్యారినేట్ చేసి పక్కకి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో వేయడానికి మసాలా కోసం 1 కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులని వేసుకోండి. మెంతులు చాలా తక్కువ వేసుకోండి, లేకపోతే చేదొస్తుంది. మీ దగ్గర గరం మసాలా, ధనియాల పొడి లేకపోతే ఇక్కడే ధనియాల పొడి, గరం మసాలాని వేసి వేయించుకోండి. పొడిలు ఉంటే ఏమవసరం లేదు. ఇప్పుడు వేయించేసి పెట్టుకున్న దాన్ని పక్కకి తీసుకొని అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఇందాక మనం మ్యారినేట్ చేసిన దాన్ని ఇలా 2 పార్ట్లుగా డివైడ్ చేసి వేసుకోండి. ఒకేసారి వేసుకుంటే సరిగ్గా వేగవండి. ఇలా కొంచెంగా వేసుకుంటూ వేయించుకోండి. చూసారు కదా, రొయ్యల నుంచి ఆయిల్ వాటర్ అనేది బయటికి వస్తుంది. ఇప్పుడు వాటర్ అనేది పీల్చుకొని ఆయిల్ అంత వస్తుందండి. కానీ ఇంకా రొయ్యలు అనేది వేగలేదు. ఇంకొంచెం సేపు వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, ఇలా వచ్చిన తర్వాత రొయ్యలని డిష్ అవుట్ చేసుకోండి. ఈ విధంగా రంగల రొయ్యలన్నీ తీసుకొని ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వాయిని వేసుకోండి. అలా అన్నీ వేగిన తర్వాత అదే నూనెలో 1/3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే పచ్చి స్మెల్ అనేది వస్తుంది పచ్చడిలో. ఇప్పుడు ఆయిల్ మొత్తం చల్లారేంత వరకు పెట్టుకోండి. ఆయిల్ చల్లారిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్లోకి ఇప్పుడు పొడిలని యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర ధనియాల పొడిని, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ ఉప్పుని, అలాగే 5-6 స్పూన్స్ కారంని వేసుకోండి. కారం పచ్చడిలోకి కొంచెం ఎక్కువే పడుతుందండి, సరిచూసి వేసుకోండి. లేకపోతే పచ్చడి అనేది త్వరగా పాడైపోతుంది. ఉప్పు కారం అనేది సరిగ్గా ఉండాలి. ఇప్పుడు 3 పెద్ద నిమ్మకాయల్ని ఇలా జ్యూస్ని తీసి వేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోండి. తర్వాత చల్లారిన ఆయిల్ని మొత్తం ఇందులో వేసుకోవాలి. ఇలా ఆయిల్ని వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోండి. 1 డే ఊరనిస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ డే కల్లా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. చూసారు కదా, మన రొయ్యల పచ్చడి అనేది ఎంత సింపుల్గా అయిపోయిందో. చాలా సింపుల్ అంది. ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మన వీడియోని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. నేను ఫర్దర్గా అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.